అరవింద్ యువమిత్రుడు రాజకీయాలలో పైకి రావాల్సినోడు. రాజకీయాలలో పైకి రావాలంటే సోనియా గాంధీని రాహుల్ గాంధీ గారిని తిడితే నువ్వు పైకి రావు అరవింద్. నువ్వు నాకు బాగా పరిచయం, నేను నీకు మంచి కోసం చెప్తున్నా. నువ్వు ఇంటికి పోయినాక అన్నం తిన్న తర్వాత మీ నాయన దగ్గర కూసో. మీ నాయన రాజకీయాలలోకి ఎట్లొచ్చాడు, ఎట్లా నాయకుడు అయ్యాడు, ఎట్లా పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, ఎట్లా మంత్రి అయ్యాడు, ఇవాళ నువ్వు ఎక్కి తిరుగుతున్న బెంచుకారు కావచ్చు, నువ్వు దొడుక్కుంటున్న బట్టలు కావచ్చు, బట్టలే కాదు లోపల డ్రాయర్ కూడా ఏ పార్టీతో వచ్చిందో ఒకసారి మీ నాయనని అడుగు. నేను మిత్రుడిగా సూచన చేస్తున్నా, నోరు జారొద్దు సుమా అరవింద్, నోరు జారొద్దు సుమా అరవింద్. నేను చెప్తున్నా, నువ్వు మా గురించి మాట్లాడితే పర్వాలేదు, ఇక్కడ స్థానిక రాజకీయ పరిణామాల వల్ల ఒకవేళ నువ్వు ఏమైనా మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ శ్రీమతి సోనియా గాంధీ గురించి ఈయన మాట్లాడినావు అంటే మంచిగా ఉండదు అరవింద్. నేను చెప్తున్నాను, నువ్వు మళ్ళా ఇంకో నువ్వు ఇంకోవైపు చూడక అరవింద్, నేను చెప్తున్నా ఇంకోవైపు చూడే ప్రయత్నం చేయకు. కాంగ్రెస్ పార్టీతో నాకేం సంబంధం అంటాడు? ఆయన తొడుక్కునే డ్రాయర్తో సహా పుట్టినప్పుడు కన్నతల్లి దగ్గర తాగిన పాలు కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టుబడితోనే వచ్చినవే తప్ప వాళ్ళ నాయనేం చెప్పమను నా కొడుకు కాంగ్రెస్ పార్టీ సొమ్ము తినకుండా పెరిగిందని పెద్దలు డి శ్రీనివాస్ గారిని ఆ మాట చెప్పమను. డి శ్రీనివాస్ గారు అంటే నాకు గౌరవం ఉంది, పార్టీ మారినా కానీ కొడుకు అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీని శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని మాట్లాడుతుంటే కొడుకు బుద్ధి చెప్తలేడంటే సీన్ అన్నది కూడా తప్పవుతుంది. కాబట్టి వేదిక మీద నుంచి నిజామాబాద్ మిత్రుల మధ్యలో నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. నీ కొడుకు అడ్డగోలుగా మాట్లాడుతుంది, ఇక్కడున్న మా గురించి మాట్లాడితే పర్వాలేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు డి శ్రీనివాసును రెండు సార్లు పిసిసి ప్రెసిడెంట్గా నియమించింది. ఓడితే ఎమ్మెల్సీ ఇచ్చిండు, గెలిస్తే మంత్రి ఇచ్చిండు. గాలికి తిరుగుతే యూత్ కాంగ్రెస్లో గాలికి తిరిగేటప్పుడు ఎమ్మెల్యే టికెట్ని ఇచ్చిండు, మంత్రిని చేసిండు, పిసిసి ప్రెసిడెంట్ను చేసిండు. ఇవాళ మీ జీవితాంతం బతుకున్నంత కాలం ఇంట్లో సోనియా గాంధీ గారి బొమ్మ ఉండాలి, మీ ఇంటి మీద కాంగ్రెస్ జెండా ఉండాలి. సిగ్గులప్పి ఇవాళ పోయి ఎక్కడో ఉండి ఎవరి జెండ కిందనో నిలబడి ఏదేదో మాట్లాడుతుండ్రు. ఇట్లాంటి గుండ్లను అరగుండ్లను ఎన్నిటిని చూసి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, మీకు తెలియదా? మీ అనుభవం లేదా? ఏంగుల తినటోడు పోయిందంటే పిందెలు తినటోడు వచ్చిందంట. ఇవాళ బండి పార్టీ నుంచి మీకు గుండె వచ్చాడు, బాండ్ పేపర్ రాసిచ్చాడు, 3 రోజుల్లో 5 రోజుల్లో పసుపు గిట్టుబాటు ధర తెస్తాడు, పసుపు బోర్డు తెస్తాడు, ఇప్పుడు అంటాడు గిట్టుబాటు ధర తెచ్చినాను. నేను అడుగుతున్నా ఆయనను, నీవు ఆ రోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పినా నీకు గుండు ఉందనుకున్నాగా నువ్వు రైతులందరికి గుండు కొడతావని మేము అనుకోలేదు. నువ్వు ఇచ్చిన మాట ఏంది, రాసిన పేపర్ ఏంది? పెద్దలు చెప్తారు సౌ పక్నాయక్ లిఖ్నా అని, సౌ పక్కేతో కొయి పర్వాణి, ఏ బాండ్ పేపర్ లిఖేనా? ఫిర్ కహా గే హల్దీ కా బోర్డ్, హరామ్ కోర్ నిక్లే, ఏ హరామ్ కోర్ కు దుబారా సబక్ సికానా హే నిజామాబాద్ కే లోగ్. మై బోల్ రోమ్ వన్ టైమ్ వండర్ అరవింద్ గెలిచిన మళ్ళీ జీవితంలో వార్డు మెంబర్ కూడా గెలవాడు అరవింద్ అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. నిజామాబాద్ జిల్లా రైతులను మోసం చేస్తే ఏ రైతులు భుజాల మీద పెట్టుకొని మోసి గెలిపించి ఢిల్లీ పార్లమెంటుకు పంపించినరో అదే రైతులు నిన్ను పాతాళానికి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరు సిద్ధంగా ఉంటే హరిత మీరు చప్పట్లు కొట్టి మద్దతు తెలపండి, గుండుకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. మీ నాయకత్వం బలంగా లేకుంటే మీ పార్టీ పతనం అవుతుంటే ఒకప్పుడు ఈ రాష్ట్రంలో డి శ్రీనివాస్ గారి ఆయన పెద్ద మనిషి పిసిసి ప్రెసిడెంట్ ఉండగా 36 లోక్సభ స్థానాలు వచ్చినాయి, 2 సార్లు 34 వచ్చినాయి. ఇవాళ దేశవ్యాప్తంగా 36 స్థానాలు దిగులేవు కాంగ్రెస్ పార్టీ. మేమేం చేస్తాం రేవంత్ రెడ్డి, మాకు సంబంధమా? నువ్వు రాహుల్ గాంధీని తిట్టుకోపోయి బీజేపీలో ఏంటికి తిట్టుడు? రేవంత్ రెడ్డికి పాపం బాగా ప్రెషర్ ఉన్నది. ఒకది ఇంకేమో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రెషర్, ఎప్పుడు బొక్కలో పోతా అని. ఇంకోది ఇంకేమో ఏసీబీ,
ఎప్పుడు బుగ్గల పోతా అని. మూడో దిక్కేమో కాంగ్రెస్ పార్టీకి లొటపీసే కనబడుతుంది తెలంగాణలో. ఏడవైనా ఏనో ఒక రెండు సభలలో పైసలు ఇచ్చి దొలుకొచ్చుకోడు. ఈయే నీ కోపం ఇప్పుడు రాహుల్ గాంధీ మీద చూపించుకోను ఆయన, భారతీయ జనతా పార్టీ మీద ఎందుకు చూపిస్తున్నా? ఇవాళ భారతీయ జనతా పార్టీలో బాన్స్వాడ బోధన్ నియోజకవర్గంలో నుంచి జాయిన్ అయ్యే ప్రతి కార్యకర్త, ప్రతి వార్డ్ మెంబర్కి, నాయకుడికి మనస్ఫూర్తిగా నేను భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాను. మనమందరం కలిసి పనిచేద్దాం. మన పార్టీలో ప్రత్యేకత చెప్తా మీకు. నరేంద్ర మోడీ గారు కాడికి వెళ్ళి, జేపీ నడ్డా కాడికి వెళ్ళి, అరవింద్ ధర్మపురి నుంచి మల్లయాద్రి రెడ్డి, ప్రకాష్ రెడ్డి కాడికి వెళ్ళి ఇవాళ జాయిన్ అయ్యే కార్యకర్త అందరూ సమానమే. ఇంకోటి, భారతీయ జనతా పార్టీ నాయకులు, మాలాంటి కార్యకర్తలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, ఎవరైనా సరే కార్యకర్తలని హృదయంలో పెట్టుకొని చూసుకుంటామంటే చూసుకుంటాం. ఇవాళ హృదయంలో పెట్టుకొని చూసుకుంటామని తెల్లారి దౌడపనులు రాలగొట్టేది మాతో కాదు, అది రేవంత్ రెడ్డి తోటి అయింది. ఆడ ఆదిలాబాద్లో పోయి ఇప్పటి నుంచి 20 సంవత్సరాల వరకు హృదయంలో పెట్టుకొని చూసుకుంటా అని కాంగ్రెస్ కార్యకర్తలు అన్నారు. చూసుకుంటాను అని ఇప్పుడు పెట్టుకోలేదు కదా. మళ్ళా తెల్లారైతే ఇబ్రాహీంపట్నంలో పోయి స్టేజ్ మీద ఒకటి దౌడ మీద గెలిచాడు కార్యకర్త. వీళ్ళు కూడా వచ్చి కార్యకర్తల గురించి, బిడ్డ నిజామాబాద్లో కాంగ్రెస్కి డిపాజిట్లలో సగంలో సగం కూడా రానియకుండా చూసే బాధ్యత నాది. నీకు అభ్యర్థే లేడు. ఇవాళ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నాను, బ్రదర్ కలిసి పనిచేద్దాం, కలిసి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం. మలయాద్రి అన్నట్టు, ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టు, 7కి 7 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలలో కాషాయ జెండా ఎగిరిద్దాం. తెలంగాణ కాషాయమయమయ్యేది నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోకి వెళ్ళి మొదలైంది. ఉమ్మడి జిల్లాలో కూడా చెప్తున్నాను నేను, నా పార్లమెంట్ సెగ్మెంట్ బయట ఉమ్మడి జిల్లాలో కూడా నీకు ఎల్లారెడ్డి తీసుకో, జుగ్గల్ తీసుకో, కామారెడ్డి తీసుకో, బాన్స్వాడ తీసుకో, ఆడ కూడా మీకు అభ్యర్థులు లేరు, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు. దూర దూరం నుంచి ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ దిక్కు ఆలోచించడాన్ని కూడా మేము ఉంచాం కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి చాలా కామెంట్లు చేస్తున్నాడు 2 నెలలను చూస్తున్నా అన్న. ఐ ప్రిఫర్ టు స్టే అవే ఫ్రమ్ సెప్టిక్ ట్యాంక్స్. సెప్టిక్ ట్యాంక్ కి నేను ఎప్పుడూ కూడా దూరం ఉంటాను, దగ్గరికి పోను. ఇక రెండో ప్రశ్న, డి సంజయ్ గారు అనేక మాటలు మాట్లాడుతున్నట్టు నాకు ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ప్రపంచంలో, ఆన్ దిస్ ప్లానెట్, ఇఫ్ డి సంజయ్ జీ ఈజ్ ద లాస్ట్ హ్యూమన్ బీయింగ్, ఐ వుడ్ నాట్ హ్యావ్ ఎనీ అసోసియేషన్ విత్ హిమ్. ఆఖరి మనిషి అయినా కూడా ఈ ప్రపంచంలో డి సంజయ్ గారు, ఆయనతోటి నాకు ఎటువంటి బంధుత్వం కానీ అసోసియేషన్ కానీ, ఆయనకి నా తరఫున రియాక్షన్ కూడా ఉండదు. డి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి అయినప్పుడు ఆలోచన చేద్దాం. అప్పటి వరకు రియాక్షన్ వదిలేంది. హీ డజంట్ ఎగ్జిస్ట్ ఫర్ మీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ప్లానెట్. ఐఎమ్ క్లియర్. అండ్ ఫర్ రిగార్డింగ్ రేవంత్ రెడ్డి, లెట్ మీ బీ వెరీ క్లియర్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్,
I would always prefer to stay away from septic tanks. Septic tank se main hamesha dur hi rehta hu. Septic tank em antaru appa telugu la? Septic tank ra. Septic tank ki nenu eppudu duranga ne untanu.